అద్దె కట్టట్లేదని మండల పరిషత్ కార్యాలయానికి తాళం అద్దె భవనంలో మెదక్ జిల్లా నర్సింగ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నిర్వహణ 15 నెలల సంది కిరాయి కడతలేరట ఆ భవనానికి తాళం వేసిన యజమానురాలు మంచి పని చేసినో తల్లి ఏడుంది ఉందా ఏది అక్కడ పాపం వాళ్ళు ఎండలో ఉన్నారు వాళ్ళు అక్కడ వీళ్ళందరూ కూడా ఆమెనేమో యజమాని రెండు సంవత్సరం చేయలే 2020 లో ఇచ్చిందంటే తర్వాత నుంచి రెండు లేదు మూడు సార్లు లాకేషన టీమన్ రికమెండేషన్లు చేసిండ్రు సబితా మేడము అందరూ ఎంపీటీసీ చేసిండ్రైతే మొన్న చేస్తే మూడు రోజుల తర్వాత మినిస్టర్ దగ్గరికి పోయింది ఫైల్ అమ్మ మూడు రోజుల తర్వాత చూడు తర్వాత నీ ఇష్టం అన్నారు మూడు రోజులు చూసిన శనివారం నాడే వేసేది ఉండే సోమవారం వేసేసిన ఇంతకు ముందు రెండు సంవత్సరం కిందట అన్ని పెట్టించి అన్ని వస్తే బిల్లు వస్తే బిల్స్ 2 లక్షలు పెట్టించింది నాకు లక్ష వచ్చింది బిల్ వచ్చింది అన్నారు అది ఏమైంది ఎక్కడ పోయింది తెలియదు 2 లక్షలు పెట్టినా నేను మొత్తం నీకు లక్ష వస్తుందని అన్ని ఫ్యాన్లు తెలంగాణ కలర్ కావాలన్న ఆ కలర్ కావాలని పెట్టించారు కథ మళ్ళీ ఒక్క పైస లేదు ఇప్పటి వరకు ఏమీ లేదు 13,500 చిల్లరనే ఉంటుంది అన్ని ఫ్యాన్లు అన్ని మొత్తం ఒక్క డబ్బు కూడా రాలేనా మొత్తం ఫ్యాన్లు అన్ని నేనే చేయించిన బాత్రూమ్స్ లాట్రిన్స్ అన్ని నేనే చేయించాను సంవత్సరంకి ఒక సంవత్సరం ఇచ్చిండ్రు తర్వాత సంవత్సరం మళ్ళీ సంవత్సరం అయితే ఇంతవరకు ఇవ్వాలి ఇంతవరకు ఎవరు చేయాలి ఫోన్లు లేవు ఏం రికమెండేషన్ ఏం లేదు ఇచ్చినా కానీ నేను తీయాను మీ ఎవ్వరు ఫోన్ చేసి రికమెండేషన్ వచ్చినా కానీ నేను తీయదలుచుకోలే తీయని చెప్పి అది ఏకంగా కిరాయి నడిచేదే కిరాయి కొంపల అందులో కూడా దానికి కిరాయి కట్టకపోతే ఆ ఇంటి కిరాయి కట్టకపోతే తాళం వేసుకొని పోయింది గది మన ఇజ్జత్ తక్కువ చేసాం 2016 దసరా టైంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేసి కొత్త మండలాలు ఏర్పాటు చేసేసి కథా కార్యక్రమం ఏర్పాటు చేస్తారని చెప్పాడు కాక 2016 నుంచి ఇప్పుడు 22 వరకు అంటే 6 సంవత్సరాలు అవుతుంది ఇంకా దేనికి అద్దె భవనంలోనే ఉంటున్నారు కొత్త బిల్డింగ్లు కట్టింది లేదు నమ్మినవా కేసీఆర్ మాటలు నమ్మలే కానీ తప్పలేదు కదా